శ్రీరామ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీరామ్ గారి కోణం కుట్ర కోణం ఉందంటున్నారండి. డెఫినెట్ గా ఇన్సైడర్ ట్రేడింగ్ లేదు అని చెప్పి ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ ఆ ప్రాంతంలో మళ్ళీ ఏమైనా కదలిక వస్తుందేమో, కదలిక రావద్దని చెప్పి చేసినటువంటి ఒక ప్రయత్నంగా. అంటే దాంతో అది శ్రీరామ్ గారు చెప్పింది అక్షరాల నిజం కదండి. నిన్న శ్రీరామ్ గారే కాదు, నేను సత్యరామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతా ఏం చెప్తున్నారు, అమరావతికి ద్రోహం చేసింది చంద్రబాబే, చంద్రబాబే ద్రోహం చేశాడు అని చెప్పి మాట్లాడుతూ దాన్ని బలపరుచుకోవడానికి ఆయన మాట చెప్పాడు. ఈ మధ్య కాలంలో ఏదో జగన్ రెడ్డి పని అయిపోయింది కాబట్టి అమరావతికి మంచి రోజులు వస్తున్నాయి అనేటువంటి భ్రమతోటి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి అమరావతిలో పెట్టుబడులు పెట్టి, అంటే ఆయన పదాలు ఎలా వాడాడంటే అమరావతి భూములకి కొత్తగా ధరలు పెంచాలని, రెక్కలు తొడగాలని, ధరలు పెంచాలని ప్రయత్నం చేసే దానికి జగన్ రెడ్డి గారు పులి స్టాప్ పెట్టారు అంట. అంటే ఏంటి ఇదే, ఐకాన్ బ్రిడ్జిని ధ్వంసం చేయటం ద్వారా ఆ టవర్స్ ని, అదే విధంగా అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చెందనీయము, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక మొత్తాన్ని దోచుకోవటానికి జగన్ రెడ్డి అండ్ కంపెనీ ఇసుకను దోచుకొని వెళ్ళిపోవటానికి 150 కోట్లతో కొత్తగా రోడ్ వేసుకొని దోచుకుంటున్నాం అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పాడు. ఆయన చెబుతాడండి అంత సిబ్బు లేకుండా సత్యనారాయణ కృష్ణారెడ్డి గారు, నిన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి ఆ పక్క ఈ పక్క పోలీసులుండి కట్ట మీద వచ్చేటప్పుడు ఆయనకి తెలియలేదు. ఇప్పుడు జగన్ రెడ్డి పాపం రోజు అసెంబ్లీకి సైకిల్ మీద వెళ్తా, మోటార్ సైకిల్ మీద వెళ్తా అంతా చూశాడు విశాలంగా. ఈ బాధలు పడలేక దీన్ని పెద్ద రోడ్డు వేస్తున్నాడని చెబుతున్నాడు. ఈయన గెలిచి 2 సంవత్సరాల తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత 26 మాసాలకు గాను ఈయన ఎన్నిసార్లు అమరావతి వెళ్ళాడు, ఎన్నిసార్లు సెక్రటేరియట్కి వెళ్ళారు, వెళ్ళేటప్పుడు పరదాలు కట్టినట్టుగా బురకాలు వేసినట్టుగా పోలీసుల్ని రెండు పక్కలా జగన్మోహన్ రెడ్డి కారులో నుంచి చూస్తే పోలీసులు తప్ప ఏమీ కనపడకుండా వెళ్ళి దీనికి రోడ్లు కనపడినాయి అంట. చంద్రబాబు నాయుడు గారికి అమరావతి గురించి పట్టలేదంట. హాస్యాస్పదమైన మాటలు, అంటే జోకర్ మాటలు. జనం ఏమనుకుంటున్నారు, అమరావతి విధ్వంసానికి చంద్రబాబు నాయుడు కృషి చేశాడు, కష్టపడ్డాడు, దాన్ని నాశనం చేశాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడే, ఎంత సిగ్గులేనితనంగా ఉందండి దాంట్లో. ఖచ్చితమైన కుట్ర ఇది, వాస్తవం. విజయ్ గారు మీరు కూడా ఎంక్వైరీ చేయండి. గత వారం రోజులుగా 10 రోజుల నుంచి అమరావతి ప్రాంతంలో మళ్ళీ కొద్దిగా కార్లు, కొద్దిగా రియల్ ఎస్టేట్ మనుషులు తిరుగుతున్నమాట వాస్తవం. ఏదో కొనుగోలు చేద్దాం, భవిష్యత్తు రాబోతా ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేసుకుంటారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం అమ్ముకునే వాడికి అదే ఆలోచన ఉంటుంది, కొనుక్కునే వాడికి అదే ఆలోచన ఉంటుంది. ఇన్వెస్ట్ చేసుకుందాం అనేటువంటి ఆ కదలకైతే ప్రారంభమైంది, చర్చ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో దీన్ని మళ్ళీ ఏదో ఒక భయోత్పాతానికి, ఇక్కడ ఏమి జరగదు జరగపోదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. దీనికి ఇది మామూలే, చూశాం కదా, పొరుగురు నుంచి దళితులను తీసుకొని వచ్చి ఇక్కడ ఉద్యమం చేయించాలి అనే పేరుతోటి వాళ్ళ మీద దళిత లోకల్ గా ఉన్నటువంటి దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిన ఘనత సత్యనారాయణకృష్ణారెడ్డి గారిది. ప్రభుత్వ భూముల్లో ఏ శిబిరాలు ఉండకూడదని, ఆ ఊర్లో పుట్టి ఆ ఊర్లో పెరిగి ఆ భూములతోటి ఆ గ్రామాలతోటి అనుబంధం ఉన్న ప్రజలు వాళ్ళు ఇచ్చినటువంటి భూములు, వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి భూముల్లో శిబిరం పెడితే క్యాట్ కుదరదని పోలీసులు చేత పీకేపించి ఈరోజు ప్రభుత్వం అండ లేకుండా, దీన్ని నాశనానికి జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేకుండా ప్రభుత్వ భూముల్లో పోటీ శిబిరాలు పెట్టించి 3 రాజధానులు కావాలని పొరుగు నుంచి, పొరుగు గ్రామాల నుంచి కూలీలను తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నారు అంటే దీన్ని విధ్వంసానికి ఎంత పకడ్బందీగా, ఎంత కుట్రపూరితంగా వీళ్ళు పనిచేస్తున్నారో అర్థమవుతుందండి. ఏ ఒక్క అవకాశం అమరావతిని చెడ్డ చేయటం కోసం, అమరావతి మీద బురద చల్లడం కోసం, ఆ ప్రాంతంలో ఒక స్థిరత్వం లేకుండా చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానివ్వండి, వైసీపీ పార్టీ ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు అనునిత్యం కూడా దాంట్లో పనిచేస్తా ఉన్నారు. ఆ రోజు ఎవరైతే ఓ మంచి వర్కర్ గా పనిచేశాడో అతనికి పార్లమెంట్ సభ్యత్వం ఇవ్వడం ద్వారా, అతనికి ఏదో కొంత ఓటర్లు పెట్టేయడం ద్వారా ఇసుకలో ఈరోజు అతనిది ఒక నామినల్ పాత్ర అయిపోయింది. ఇక అయిపోయింది, అవుట్ అయిపోయింది, వాడేసుకున్నారు కానీ దాన్ని పక్కనేస్తూ కొత్త వాడకాలు మొదలు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అమరావతి విధ్వంసానికి
ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని అలా వాడుకుంటున్నారు. వీళ్ళు కరకట్ట మీద రోడ్డు వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి రోజు సాయంత్రం అమరావతి అసెంబ్లీకి సెక్రటరీకి పోయేదానికండి, లేకపోతే వీళ్ళు ఇప్పుడు జేపీ వెంచర్స్ లో పెట్టుకున్నటువంటి ఇసుకని తోడేసుకునేదానిక? క్లియర్ గా రాష్ట్రంలో చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తాడు, అమరావతిలో జరుగుతా ఉన్నటువంటి పనులు ఆపి కొత్త పని చేస్తానంటే ఎవరన్నా నమ్ముతారండి? నమ్మేదానికి అవకాశం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా కుట్ర కోణం అమరావతి విధ్వంసానికి జగన్మోహన్ రెడ్డి కృష్ణారెడ్డి కుట్రలు. దాన్ని ఎవరి మీద మోపాలన్నా అది కుదరదు, అది వాళ్ళకే చుట్టుకుంటది. ఖచ్చితంగా కూడా దీని బాధ్యత కూడా వాళ్లే వహించాలి, ఈరోజు ప్రభుత్వం వహించాలి.